మీరు ఒక పొలిటీషియన్గా మా అందరికీ తెలుసు, ముఖ్యంగా ప్రతి ఒక్కరి లైఫ్లో అమ్మ పాత్ర చాలా క్రూషియల్గా ఉంటుంది. మీ లైఫ్లో మీరు ఒక సెల్ఫ్ డిసిప్లైన్డ్ లీడర్గా, ఒక విజనరీ లీడర్గా తయారు చేయడంలో అమ్మనమ్మ గారి పాత్ర ఎటువంటిది? అలాగే ఇంత విజనరీగా మారడానికి అత్యంత ప్రభావితం చేసిన మీ లైఫ్లో ఉన్న మహిళలు ఎవరు? ఈరోజు రాష్ట్రం మొత్తం ఎవరైతే జూమ్ కాన్ఫరెన్స్ లో ఉండి ఆత్మ బంధువులు అయినటువంటి తెలుగింటి ఆడపడుచులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు మా అందరి వారిగానే ఆ రోజుల్లో మా మదర్ కూడా ఒక హౌస్ వైఫ్, ఇంటి పనులు అవసరమైతే మగవాళ్ళకి పొలం పనులు కూడా సహకరించడం, ఇలాంటి పనులు చేసే మహిళ. చదువు కూడా లేదు కానీ సంస్కారం ఉంది. ఆవిడ ఎప్పుడు కూడా నాకు నేర్పించింది బాగా కష్టపడాలి, బాగా చదువుకోవాలి, క్రమశిక్షణ ఉండాలి, జీవితంలో ఉన్నత ఆశయాలతో ముందుకు పోతే ఏదైనా సాధించని ఆవిడ ఎప్పటికప్పుడు నాకు చెప్పడం, దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని అంచెలంచెలుగా ఎదిగే పరిస్థితి వచ్చింది. మా తల్లి ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. ఒక ఆర్డినరీ మహిళ, ఒక ఎక్స్ట్రాఆర్డినరీ శక్తితో మమ్మల్ని అందరినీ ప్రోత్సహించడం, అదేవిధంగా అన్ని ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని సమకూర్చే పరిస్థితికి వచ్చారు. వారి కష్టమే ఈరోజు నేను ఈ విధంగా ముందుకు పోగలుగుతున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరికి తల్లి ఒక ఆదర్శం. మొట్టమొదటిసారిగా మనందరికీ టీచ్ చేసే వ్యక్తి మన జీవితంలో తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు, లేకపోతే మనం నేర్చుకునే సంస్కారం. రేపు మన ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మనం నిత్యావసర ధరలు తిరిగి మునుపటి ధరలకు తీసుకురావడానికి మీ ప్లాన్స్ ఏంటి? పదే పదే నేను చెప్పేది మీకు, నిత్యావసర వస్తువులు అన్నీ పెరిగిపోయాయి. ఇంకొక పక్కన కరెంటు ఛార్జీలు పెరిగాయి. 7 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. 55-60% పెరిగిపోయినాయి. కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు కరెంట్ అనేది మనకు మ్యాక్సిమం ఎక్కడి నుంచి వస్తుందంటే థర్మల్ లేకపోతే హైడ్రల్, తర్వాత గ్యాస్తో వచ్చాయి. ఈరోజు మనందరం అదృష్టం కలిసి వచ్చి భారతదేశానికి ఒక అదృష్టం. ఆ అదృష్టం ఏంటంటే ఎండతో కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడైతే సన్లైట్తో కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామో, మన దేశంలో ఎక్కువ సన్లైట్ ఉంటుంది కాబట్టి అది కూడా కాస్ట్ కూడా నేను అప్పట్లోనే చెప్పాను 50 రూపాయలకు యూనిట్కి వస్తుందని, 5 రూపాయలు 6 రూపాయల నుంచి 50 రూపాయలకు వస్తుందని ఎప్పుడో చెప్పాను. అప్పటికే 2 రూపాయలు 2 రూపాయల 20 పైసలకు వచ్చేసింది. ఇది కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కరెంటు ఛార్జీలు పెరగవు, కరెంటు ఛార్జీలు భవిష్యత్తులో తగ్గుతాయని చెప్పాను, తగ్గిస్తాను కూడా చెప్పాను. 5 ఏళ్ళు పెంచకుండా చేశారు, ఇప్పుడు 7 సార్లు పెంచి అసమర్థ ప్రభుత్వం వల్ల, అవినీతి వల్ల, ఇష్టానుసారంగా చేసిన దానివల్ల దగ్గర దగ్గర 60-70% పెరిగిపోయినాయి. ఇప్పుడు కూడా మళ్ళా 3,500 కోట్లు రూపాయలు సర్చార్జీలు కానీ ఇవన్నీ వేసి వడ్డించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు క్వాలిటీ ఆఫ్ కరెంట్ ఉంది, కరెంట్ ఛార్జీలు పెరగలేదు, ఇప్పుడు పెరుగుతున్నాయి. సార్, 2021 మున్సిపల్ ట్యాక్స్ లో కూడా 15% పెంచారు సార్. మరి ఇవాళ మున్సిపల్ ట్యాక్స్ కలిపి చెత్త పని వేయాలనుకుంటున్నారు, ఇది చాలా భారం అవుతుంది సార్. 50% ప్లస్ అనదర్, ఇది ఎవ్రీ మంత్ కాదు కదా సార్, ఇది ఎవ్రీ మంత్ 60 రూపీస్ కట్టాలి అంటే 60 to 100 రూపీస్ అవ్వచ్చు. ఇది 1 ఇయర్, మళ్ళీ 1 ఇయర్ ఒకటేసారే మున్సిపల్ ట్యాక్స్ లో యాడ్ చేస్తే, 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ యాడ్ చేస్తే చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది సార్. సార్ మీరు వచ్చిన తర్వాత ఈ చెత్త పన్ను అనేది తీసివేయాలి సార్. ఇప్పుడు నేను చాలా మంది ఇంతవరకు ఈ విధంగా పన్నులు పెంచిన ముఖ్యమంత్రిని ఎక్కడ నేను చూడలేదు. ఒకప్పుడు మీరు చూస్తే జుట్టుకు పన్ను వేయడం లేకపోతే చెత్త పనులు చేయడం అన్నీ చూసాం. ఔరంగజేబు నుంచి జుట్టుకు పన్ను వేసాడని, ఇలాంటి చిక్క చిక్క పనులన్నీ చాలా చేశాడని చెప్పి విన్నాం.
భారతదేశ చరిత్రలో ప్రపంచంలో కూడా చూశాను కానీ ఎక్కడ కూడా ప్రత్యేకంగా చెత్తకు పని వేసిన చెత్త ముఖ్యమంత్రి నేను ఎక్కడ చూడలేదు. ఇది ఒక చెత్త ముఖ్యమంత్రి. తర్వాత దీన్ని ఎంత బలవంతంగా అమలు చేస్తున్నారంటే ఎవరైనా చెత్త పన్ను ఎందుకు కట్టాలి అని అడిగితే వాళ్ళ ఇంటి ముందర వాళ్ళ ఇంట్లో చెత్త తీసుకొచ్చేసే చెత్త ముఖ్యమంత్రి. అంటే పబ్లిక్ కూడా వాళ్ళని ఎంత అవమానం చేస్తున్నారు, ఎంత దౌర్జన్యం చేస్తున్నారు, ఎంత అవమానంగా మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఎన్ని ఉదాహరణలు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే చెత్త మీద పన్ను రద్దు చేస్తూ ఆర్డర్ ఇస్తాం, ఫస్ట్ సంతకం దాని మీదనే పెడతాం, పెట్టి మీకు ఎక్కడ కూడా చెత్త మీద పన్ను లేకుండా చేసే బాధ్యత, పన్నును కూడా తగ్గించే రేషన్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నుంచి తెలియజేసుకుంటూ అంతవరకు మీరు కూడా సహాయం నిరాకరణ ప్రారంభించండి. కట్టద్దండి, ఎదురు తిరగండి. చెత్త మీద పన్నేసే చెత్త ముఖ్యమంత్రి పోవాలని చెప్పి ఎదురు తిరగడం, కట్టకుండా చేయడం, ఒకవేళ ఏదైనా చేస్తే సమైక్యంగా సంఘటితంగా అందరం కలిసి పోరాడదాం. ఈ ఉద్యమానికి మొదట శ్రీకారం చుట్టాల్సింది మహిళలే. దానికి కావలసిన చైతన్యం, అందరూ కూడా సమైక్యంగా పోరాడాల్సిందిగా మరొక్కసారి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పిలిపిస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు ప్రచారంలో వచ్చారన్న, వచ్చినప్పుడు చాలా వాగ్దానాలు చేశారు, అందులో ఒకటి ఈ మద్య నిషేధం గురించి వాగ్దానం చేశారన్న. నేను వస్తే పూర్తిగా నిషేధిస్తాను, నిషేధించే మాట పక్కన పెడితే ఎక్కువ రేట్లు పెంచేసి కానీ పేదవాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నట్టు ఉంది అన్న. అసలు చాలా మంది సఫర్ అవుతున్నారు పేదవాళ్ళంతా. ఈ విషయం గురించి నేను అడగాలనుకున్నాను, ఎందుకంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ రేట్లు తగ్గిస్తారా లేదు మద్య నిషేధం చేస్తారా, ఈ క్వశ్చన్ అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిగా మోసాలు చేయడం, దగా చేయడం మన పార్టీ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇది హిస్టారికల్ గా ఆడబిడ్డలందరూ ఉన్నారు, ఇది చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఏం చేశాడు, నేను మద్యపాన నిషేధం పెడతాను అని చెప్పాడు. మహిళలు ఏమనుకున్నారు, మద్యపాన నిషేధం పెడతాను అని ఓట్లేద్దామని వేశారు. వేసిన మరుసటి రోజే మళ్ళా ఒక మోసానికి తెరదీశాడు. ఆ మోసం ఏంటి, మీరు అందరూ తాగడం తగ్గించాలంటే ధరలు పెంచాలి, దానికి ఉండే రేట్లు 3 రెట్లు చేసి పారేశాడు, పెంచుకుంటూ పోయాడు. అంటే ఆయన ఉద్దేశం పెంచుకుంటూ పోతే మీరు తాగడం తగ్గిస్తూ వస్తారని ఒక దీర్ఘం తీస్తూ మాట్లాడాడు. తగ్గిందా, తగ్గలేదు. కానీ ఆయన ఆదాయం ఆయన వ్యక్తిగత ఖజానాకు మీ డబ్బులను జరిపినాయి, మీ రక్తాన్ని తాగే ఒక జలగ మద్యం తాగకుండా ఉండేట్టుగా ప్రజల్లో చైతన్యం చేశారమని దానివల్ల వచ్చే నష్టాలు కూడా ఎడ్యుకేట్ చేయమని మీకు అందరికీ చెప్పి గ్రామాల్లో ప్రచారం చేపించాం. అలాంటివన్నీ చేద్దాం, చేసి దీన్ని కంట్రోల్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని కూడా ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ప్రక్షాళన చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తప్పకుండా చేద్దాం. ఈ రోజు ఆడపిల్లలకు మహిళలకు రక్షణకు సంబంధించి తాడేపల్లిలో ఆగస్ట్ 15 జరిగిన రేప్ ఇన్సిడెంట్ లో ఈ రోజు కూడా మనం లైక్ కల్ప్రిట్స్ ని ఈ రోజుకి పట్టుకోలేకపోయాం. గుంటూరులో నడి రోడ్ లో రమ్య అనే అమ్మాయిని హత్య చేస్తే దానికి కూడా ఈ రోజు కూడా మనం శిక్ష వేసుకోలేకపోయాం. ఇలాంటివి దాదాపు 1500 ఇన్స్టాన్సెస్ మన రాష్ట్ర వ్యాప్తంగా గత 3 ఏళ్లలో జరగడం జరిగింది. ఇకపోతే రక్షణ విషయానికి వస్తే తెరలు, గేట్లు, కంచెలు అన్ని పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారికి రక్షణ ఉంది కానీ అందులో 1% రక్షణ కూడా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న మహిళలకు కానీ ఆడపిల్లలకు కానీ లేదు సార్. అలాగే దిశ యాప్ విషయానికి వస్తే దారిలో వెళ్లే మగవారికి కూడా ఆ యాప్ ఇన్స్టాల్ చేసి ఏదో పేరుకు ఆ యాప్ ఉంది అన్నట్టుగా మన రాష్ట్రంలో ఈ రోజు నడుస్తుంది సార్. మీరు రేపు గవర్నమెంట్ లోకి వచ్చాక ఇటువంటి వైలెన్స్ అగెన్స్ట్ ఉమెన్ ని ఎదుర్కోవడానికి మీరు తీసుకోబోయే చర్యలు ఏంటి, అలాగే మహిళలకు రక్షణ కల్పించడంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఎవడైనా సరే మళ్ళా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అది మీకు చివరి రోజు అవుతుంది, జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాలి. మళ్ళీ ఒక సంఘటన జరగలేదు. ఏం జరిగింది ఇక్కడ, ఒక ముఖ్యమంత్రిగా హెచ్చరిక చేశారు, హెచ్చరిక చేయడమే కాకుండా దాన్ని యాక్షన్ చేశాం.
ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందని మీరు ఒకసారి చూస్తే, దేశంలో 18 సంవత్సరాల లోపల ఉండే ఆడపిల్లలపైన అత్యాచారాలు 53% ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నాయి. దేశంలో ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం ఆడవాళ్లపైన క్రైమ్ చేసిన దాంట్లో క్రైమ్ పైన 10వ ప్లేస్ లో మనం ఉన్నాం. ఆడబిడ్డలు 8 గంటలకు ఒక్కరు రేపు గురిగా పడుతున్నారు. ఇది బాధేస్తుంది, దీన్ని మనం తీవ్రంగా ఖండించాలి. అదే తెలుగుదేశం పార్టీ అంటే ఒక్క నిమిషంలో అవుతాయి. తీవ్రవాదుల్ని పూర్తిగా కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఠా కక్షలు లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మత విద్వేషాలను కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీలు అనే వాళ్ళు లేరు. ఇప్పుడు ఊరికి ఒక గంజాయి బ్యాచ్ లేకుంటే బ్లేడ్ బ్యాచ్ తయారైపోయారు. ఇది పోవాలంటే పూర్తిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వస్తాం. వచ్చిన తర్వాత మీరేం చూస్తారు, డే వన్ ఏ ఆడబిడ్డ పైన సరే అత్యాచారం చేయాలంటే అది చివరి రోజు కావాలి అతనికి. అలాంటి ఫర్మ్గా యాక్ట్ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. డెఫినెట్గా ప్రతి ఒక్క ఆడబిడ్డ నా సోదరి, మా పిల్లలు, మీ అందరికీ రక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీది. సార్ వాట్ ఈస్ టీడీపీ స్టాండ్స్ ఫర్ ఉమెన్ రిజర్వేషన్ బిల్? ఇట్ సీక్స్ టు 33% రిజర్వేషన్ సీట్స్ ఇన్ లోక్సభ అండ్ లోకల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఫర్ ఉమెన్ సార్. ఆడవాళ్ళకు రాజకీయాల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ. ఆ రోజుల్లోనే దేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఇది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్లో 8% అప్పట్లో తీసుకొచ్చి అది అంచెలంచెలుగా పెరిగి ఈరోజు 50% వచ్చింది. రెండోది ఆడబిడ్డలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఒకసారి కాదు అనేక సార్లు చెప్పాం, అదే మారిగా అసెంబ్లీలో తీర్మానాలు పాస్ చేశాం, కేంద్రానికి పంపించాం, కొన్ని చర్చలు కూడా జరిగాయి, కొంతమంది కొన్ని విధాలుగా మాట్లాడిన దాన్ని పెండింగ్ పెట్టారు. ఏదేమైనా మీరందరూ కూడా గట్టిగా ఫైట్ చేస్తే 33% రిజర్వేషన్స్ మహిళలకు వచ్చే వరకు, చట్టసభల్లో మీ ప్రాతినిధ్యం పెరిగే వరకు మీ తరఫున తెలుగుదేశం పార్టీ పోరాడతాం. రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా మళ్ళా ఢిల్లీలో కూడా దీన్ని టేకప్ చేసి మీకు న్యాయం జరిగేట్టుగా, రిజర్వేషన్లు అమలు జరిగే విధంగా ఫైట్ చేస్తాం. నియోజకవర్గం మత్స్యకారు మహిళను చేపల మార్కెట్ లో చేపలు అమ్ముకుంటాం. దుకాణం చిన్న దుకాణం ఉంది. మరి మా నియోజకవర్గంలో ఎక్కువగా కరెంటు ఛార్జీలు ఎక్కువగా పెంచి ఉన్నారు సార్, 3 సార్లు పెంచి ఉన్నారు. మీరు అధికారంలోకి వస్తే మీరు ఏ డిసిషన్ తీసుకుంటారనేది మీరు చెప్తారనుకుంటున్నాను సార్. ఓకేమ్మా, నేను ఉన్నప్పుడు అమ్మా నువ్వు చెప్పమ్మా, నేను చూడమ్మా, నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా? 14, 19, 5 ఏళ్లలో కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెరగలేదు సార్. మీరు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉండేటప్పుడు కరెంటు ఛార్జీలు పెరగలేదు. అదే ఆ రోజు ఏం చేశారు, కరెంటు ఛార్జీలు పెరగకుండా సమర్థతతో ప్రభుత్వాన్ని ఇచ్చాం సార్. ఒకప్పుడు నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున 20 మిలియన్ యూనిట్ల కరెంటు కొరత ఉంది రాష్ట్రం విడిపోయినప్పుడు. నేను ముఖ్యమంత్రి కానప్పుడు కరెంటు కొరతలు ఉన్నాయి. కరెంటు కొరతలు అధిగమించి కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉత్పత్తి తగ్గించి ప్రజలకు న్యాయం చేశాం. ఈరోజు ఏం చేశారు, వ్యవస్థ కుప్పకూలిపోయింది. దానికి కారణం ఏంటి? అవినీతి. వీళ్ళు దాంట్లో ఎప్పుడైతే డబ్బులు సంపాదించాలనుకున్నారో సమర్థత పోయి భారం మీ మీద పడతా ఉంది. ఇప్పుడు మీరు అన్నారు చిన్న పనులు చేసుకుంటారు, మీ ఆదాయం ఎంత 100లో 10లో వస్తుంది, మీ ఖర్చులు ఎంత 1000లో పెరిగిపోతున్నాయి, మీరు కరెంటు ఛార్జ్ ఎంత పెరిగింది మీకు, ఒకప్పటికి ఇప్పటికి 3 రెట్లు 4 రెట్లు పెరిగిపోయింది. మీరు అన్నట్టు 7 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి, రేపు కూడా ఏప్రిల్ నుంచి మళ్ళా కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి. కాబట్టి నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్న, రాష్ట్రంలో ఉండే మహిళలందరికీ కరెంటు ఛార్జీలు తగ్గాలంటే సమర్థమైన పాలన కావాలి. ఆ సమర్థవంతమైన పాలన తెలుగుదేశమే ఇవ్వగలుగుతుంది. ఇచ్చాం, నిరూపించాం, మళ్ళీ మీకు ఆ సమర్థవంతమైన పాలన ఇస్తాం. దీనివల్ల కరెంటు ఛార్జీలు తగ్గుతాయి, మీ జీవితాలు బాగుపడతాయి.
సార్ గత ప్రభుత్వంలో మాకు ఫీజ్ రింబర్స్మెంట్ అనేది కరెక్ట్ గా అందింది సార్. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక మాకు ఫీజ్ రింబర్స్మెంట్ సరిగ్గా అందకపోవడం వల్ల కాలేజ్ లో ఫీజు కడితేనే ఎగ్జామ్స్ అంటున్నారు. మా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. మా చేతన వదలాల్సిన ఫీజు రింబర్స్మెంట్ ఇప్పుడు దాకా స్పందన అనేది లేదు. మా చదువులు మధ్యలో ముగింపు పలుపుకొని కూలీ పనులు వెళ్లాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సార్. మాకు మీరు వచ్చాక మళ్ళీ మీ బాటలో నడిచే వాళ్ళం మాకు మీతోనే సాధ్యమైంది ఫీజ్ రింబర్స్మెంట్ మళ్ళీ కరెక్ట్ గా రావడం, మళ్ళీ కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ చదువుకోవడం అనేది. మా విద్యార్థులకు ఎలాగైనా సరే మీరు హెల్ప్ చేయండి సార్. ఇప్పుడు మీకు అందరికి ఎవరికి రాలేదు ఫీజ్ రీయింబర్స్మెంట్ ఈ సంవత్సరం సార్? కొంతమందికి వచ్చింది, కొంతమందికి అయితే రావట్లేదు. మీరు నాట్ ఎలిజిబుల్ అని చూపిస్తుంది అని చెప్తున్నారు సార్. మేము ఎలిజిబులే, మేము ఒక కూలీకి పుట్టిన పిల్లలం అనమాట. అదే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే 700 కోట్ల రూపాయలు ఫీజ్ రీయింబర్స్మెంట్ పే చేయలేదు. దాని వల్ల 100,000 మంది పిల్లలు 1,000,000 మంది పిల్లలు దగ్గర దగ్గర ఫీజు రీయింబర్స్మెంట్ లేదు కాబట్టి మేనేజ్మెంట్ సత్తా మిమ్మల్ని డబ్బులు కట్టమంటున్నారు. కొంతమంది పరీక్షలు పాస్ అయ్యారు, మీకు ప్లేస్మెంట్స్ కూడా వచ్చాయి. ప్లేస్మెంట్స్ వచ్చిన తర్వాత ఉద్యోగం రావాలంటే మీకు టీసీ ఇవ్వాలి, ఇక్కడి నుంచి ఎగ్జామ్స్ లో కూర్చోవాలి, పాస్ అయినా కూడా వాళ్ళు ఇవి ఇవ్వాలి, సర్టిఫికెట్స్ ఇవ్వాలి. అవి ఇవ్వకుండా అడ్డం పెట్టారు. దీనివల్ల చాలా మంది పిల్లలు ఉద్యోగాలు రాకుండా పోతున్నారు. కొంతమంది పరీక్షలు రాయడానికి ఆల్ టికెట్స్ ఇవ్వకుండా అడ్డం పెడుతున్నారు మేనేజ్మెంట్. అన్ని విధాలా ఇబ్బందులు వచ్చాయి. నేను అందుకనే ఎప్పుడు చెప్పాను, పిల్లలు చదువుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ప్రత్యేకంగా మీకు ఏ ఇబ్బంది లేకుండా నువ్వు ఇచ్చాను. ఫీజు రీయింబర్స్మెంట్ ఆటోమేటిక్ ఇచ్చేసేవాడు, స్కాలర్షిప్లు ఆటోమేటిక్ ఇచ్చేసేవాడు, కడాన మీ తెలివితేటలు బట్టి విదేశ విద్య కూడా ప్రారంభించి ఒక్కొక్కరికి 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఇచ్చి చదివించాం. ఇప్పుడు అన్ని పోయినాయి, చాలా ఇబ్బంది వస్తూ ఉంది. ఒకప్పుడు మీరు చూస్తే నేను మెరిట్ స్కాలర్షిప్ కూడా ఇచ్చాను. ఆ ఇప్పుడు నాకు అప్పుడప్పుడు కనపడే కొంతమంది పిల్లలు చెప్తారు, పలానప్పుడు మీరు పెట్టారు సరే స్కాలర్షిప్ పెట్టారు, నేను చదివాను, నాకు ఉద్యోగం వచ్చింది, బాగా చదువుకున్నాను అని కూడా వస్తున్నాయి. కాబట్టి మీకోసం నేను ఒకటే చెప్తున్నా, చదువుకోవాలని ఆసక్తి ఉండే పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో ఫ్రీ రీయింబర్స్మెంట్ ఇచ్చి మిమ్మల్ని ఉన్నత చదువులు చదివించే బాధ్యత మీ సోదరుడుగా మీ కుటుంబ పెద్దగా నేను తీసుకుంటా చేస్తాను. సార్ 2021 మున్సిపల్ ట్యాక్స్ లో కూడా 15% పెంచారు సార్. మరి ఇవాళ మున్సిపల్ ట్యాక్స్ కలిపి చెత్త పని వేయాలనుకుంటున్నారు, ఇది చాలా భారం అవుతుంది సార్. 50% ప్లస్ అనదర్, ఇది ఎవ్రీ మంత్ కాదు కదా సార్, ఇది ఎవ్రీ మంత్ 60 రూపీస్ కట్టాలి అంటే 60 to 100 రూపీస్ అవ్వచ్చు. ఇది 1 ఇయర్, మళ్ళా 1 ఇయర్ ఒక్కటే సారి మున్సిపల్ ట్యాక్స్ లో యాడ్ చేస్తే 1 ఇయర్ కానీ 6 మంత్స్ కానీ యాడ్ చేస్తే చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది సార్. సార్ మీరు వచ్చిన తర్వాత ఈ చెత్త పన్ను అనేది తీసివేయాలి సార్. ఇప్పుడు నేను చాలా మంది ఇంతవరకు ఈ విధంగా పన్నులు పెంచిన ముఖ్యమంత్రిని ఎక్కడ నేను చూడలేదు. ఒకప్పుడు మీరు చూస్తే జుట్టుకు పన్ను వేయడం లేకపోతే చెత్త పనులు చేయడం అన్నీ చూసాం. ఔరంగజేబు నుంచి జుట్టుకు పన్ను వేసాడని, ఇలాంటి తిక్క పనులన్నీ చాలా చేశాడని చెప్పి విన్నాం. భారతదేశ చరిత్రలో ప్రపంచంలో కూడా చూశాను కానీ ఎక్కడ కూడా ప్రత్యేకంగా చెత్తకు పని వేసిన చెత్త ముఖ్యమంత్రి నేను ఎక్కడ చూడలేదు. ఇది ఒక చెత్త ముఖ్యమంత్రి. తర్వాత దీన్ని ఎంత బలవంతంగా అమలు చేస్తున్నారంటే, ఎవరైనా చెత్త పన్ను ఎందుకు కట్టాలి అని అడిగితే వాళ్ళ ఇంటి ముందర వాళ్ళ ఇంట్లో చెత్త తీసుకొచ్చేసే చెత్త ముఖ్యమంత్రి. అంటే పబ్లిక్ కూడా వాళ్ళని ఎంత అవమానం చేస్తున్నారు, ఎంత దౌర్జన్యం చేస్తున్నారు, ఎంత అవమానంగా మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఎన్ని ఉదాహరణలు. అందుకే నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే చెత్త మీద పన్ను రద్దు చేస్తూ ఆర్డర్ ఇస్తాం. ఫస్ట్ సంతకం దాని మీదనే పెడతాం. పెట్టి మీకు ఎక్కడ కూడా చెత్త మీద పన్ను లేకుండా చేసే బాధ్యత, పన్నును కూడా తగ్గించే రేషలైజ్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీని నేను తెలియజేసుకుంటూ, అంతవరకు మీరు కూడా సహాయం నిరాకరణ ప్రారంభించండి, కట్టద్దండి, ఎదురు తిరగండి. చెత్త మీద పన్ను వేసి చెత్త ముఖ్యమంత్రి పోవాలని చెప్పి ఎదురు తిరగడం, కట్టకుండా చేయడం, ఒకవేళ ఏదైనా చేస్తే సమైక్యంగా సంఘటితంగా అందరం కలిసి పోరాడదాం. ఈ ఉద్యమానికి
మొదట శ్రీకారం చుట్టాల్సింది మహిళలే. దానికి కావలసిన చైతన్యం అందరూ కూడా సమైక్యంగా పోరాడాల్సిందిగా మరొక్కసారి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా పిలిపిస్తారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభు ఎలక్షన్ల ముందు ప్రచారంలో వచ్చారన్న, వచ్చినప్పుడు చాలా వాగ్దానాలు చేశారు, అందులో ఒకటి ఈ మద్య నిషేధం గురించి వాగ్దానం చేశారన్న. నేను వస్తే పూర్తిగా నిషేధిస్తాను, నిషేధించే మాట పక్కన పెడితే ఎక్కువ రేట్లు పెంచేసి కానీ పేదవాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నట్టు ఉంది అన్న. అసలు చాలా మంది సఫర్ అవుతున్నారు పేదవాళ్ళంతా. ఈ విషయం గురించి నేను అడగాలనుకున్నాను, ఎందుకంటే రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆ రేట్లు తగ్గిస్తారా లేదు మద్య నిషేధం చేస్తారా, ఈ క్వశ్చన్ అన్న. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిగా మోసాలు చేయడం దగా చేయడం మన పార్టీ ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇది హిస్టారికల్ గా ఆడబిడ్డలందరూ ఉన్నారు, ఇది చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ఏం చేశాడు, నేను మద్యపాన నిషేధం పెడతాను అని చెప్పాడు. మహిళలు ఏమనుకున్నారు, మద్యపాన నిషేధం పెడతాను అని ఓట్లేద్దామని వేశారు. వేసిన మరుసటి రోజే మళ్ళా ఒక మోసానికి తెరదీశాడు. ఆ మోసం ఏంటి, మీరు అందరూ తాగడం తగ్గించాలంటే ధరలు పెంచాలి, దానికి ఉండే రేట్లు 3 రెట్లు చేసి పారేశారు, పెంచుకుంటూ పోయారు. అంటే ఆయన ఉద్దేశం పెంచుకుంటూ పోతే మీరు తాగడం తగ్గిస్తూ వస్తారని ఒక దీర్ఘం తీస్తూ మాట్లాడాడు. తగ్గిందా, తగ్గలేదు. కానీ ఆయన ఆదాయం ఆయన వ్యక్తిగత ఖజానాకు మీ డబ్బులను జరిపినాయి, మీ రక్తాన్ని తాగే ఒక జలగ మద్యం తాగకుండా ఉండేట్టుగా ప్రజల్లో చైతన్యం తీసుకురమ్మని, దానివల్ల వచ్చే నష్టాలు కూడా ఎడ్యుకేట్ చేయమని మీకు అందరికీ చెప్పి గ్రామాల్లో ప్రచారం చేయించాం. అలాంటివన్నీ చేద్దాం, చేసి దీన్ని కంట్రోల్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతిని కూడా ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ప్రక్షాళన చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తప్పకుండా చేద్దాం. విడో పెన్షన్స్ కానీ ఒంటరి మహిళ పెన్షన్స్ కానీ దే ఆర్ ఎంజాయింగ్స్ మీరు ఆల్రెడీ ఇచ్చారు, కానీ వాటిని ఇప్పుడు సడన్ గా ఆపేస్తుంటే వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్. అసలు ముసలి వాళ్ళు అయితే అభిమానాన్ని చంపుకొని అడుగు తినాలా అనే పరిస్థితికి దిగారు సార్. మరి వాళ్ళు ఒకటే అంటున్నారు, బాబు గారు ఉన్నప్పుడు మాకు రోజు పండగే అన్నా క్యాంటీన్ తో మాకు అన్ని పెన్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, మళ్ళీ బాబు గారే రావాలి, మళ్ళీ ఆ పండగ వాతావరణం మాకు కావాలి అని దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సార్. అండ్ దెన్ ఇప్పుడు వాళ్ళకి మీరు ఒక వాయిస్ ఇస్తే, ఓదార్పునిస్తే మీ వాయిస్ ని మేము వాళ్ళ దగ్గర దాకా అందజేస్తాం సార్, వాళ్ళు ఆ ధైర్యంతోనే మీ కోసం ఎదురు చూస్తారు సార్, మిమ్మల్ని గెలిపించుకుంటారు సార్. ప్లీజ్ యువర్ కైండ్ వర్డ్స్ టు దెం సార్. థ్యాంక్ యూ మామ్. మీరు చెప్పిన దాంట్లో 2 విషయాలు, మీకు కనీస అవసరాలన్నీ తీర్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అందుకనే ఆలోచించి ఒంటరి మహిళకు పెన్షన్ ఇచ్చా. ఇంకొక పక్కన ఎవరైతే ఇంట్లో 2 ముగ్గురుంటే వికలాంగులుంటే ఇద్దరికి కూడా పెన్షన్లు ఇచ్చా. ఇప్పుడు పెన్షన్ తీసేశారు, అమ్మఒడి తీసేశారు, లేకపోతే రేషన్ కార్డు తీసేస్తున్నారు, అసలు ఎలిజిబిలిటీ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. సమక్షేమ కార్యక్రమాలు రాజకీయ దురుద్దేశంతో తీసేయడం చాలా తప్పు, దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా రాజకీయ కారణాలతో మీకు ఇవ్వలేదు. ఆ రోజు నేను ఇచ్చింది పేదరికం కొలమానంగా అందరినీ సమానంగా చూసామని మరొకసారి తెలియజేసుకుంటూ సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తాం, విద్యపై ఎక్కువ శ్రద్ధ పెడతాం, మహిళల్లో కూడా ఒక పెను మార్పు రావాల్సిన అవసరం ఉంది. అలాంటివి కూడా ఎందుకంటే మగవాళ్ళ కంటే మహిళలకు 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగరీత్యా మీరు చేయవలసిన బాధ్యత, కుటుంబ రీత్యా మీరు నిర్వహించవలసిన బాధ్యత. పిల్లల చదువు, ఇంట్లో పనులు ఇవన్నీ సకృతం ఇవన్నీ ఉంటాయి. అందుకే ఈ రెట్టి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చా, మళ్ళీ మనం ప్రాధాన్యత ఇస్తాం, తప్పకుండా ఆదుకుంటాం.